నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత గారు ఓడిపోయారు, దాని మీద మీ కామెంట్. కవిత ఒక మహిళగా మటుకు నేను డెఫినెట్గా తను పార్లమెంట్లో అంతకుముందు ఉన్నారు అండ్ మళ్ళీ కూడా ఉండాల్సిందే అనేటువంటి మాటనే చెప్తాను. కానీ ఒక మహిళకు కేసీఆర్ కూతురు కాబట్టి ఒక ఎంపీగా ఎదగడము అనేది సబబు కాదు. ఒక మహిళగా నువ్వేం చేస్తున్నావు సొసైటీకి అనే దానిపైన నువ్వు ఎదుగుతున్నావు అంటే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఎప్పుడైతే నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఆదరించి ఒక ఎంపీగా పార్లమెంట్కి పంపించారో ఆ ఆదరణను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కవిత పైన ఉండింది. కానీ అలా కాకుండా షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ తీసుకోండి, లేకపోతే పసుపు రైతుల ఇష్యూ తీసుకోండి, ఇంకా రకరకాల ఇష్యూస్ రైతులందరూ ధర్నా చేయడం జరిగింది. సో వారి అలిగేషన్స్ అన్నీ కనుక మనం తీసుకుంటే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయకుండా ప్రైవేట్ పర్సన్స్కి సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీలను ఓపెన్ చేయించి వారికి బిజినెస్ కల్పించడం కోసము ప్రభుత్వంకి సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేసి రైతులను ఇబ్బంది పెట్టడము అనేది కరెక్ట్ కాదని చాలాసార్లు వాళ్ళు కన్వే చేయడానికి ప్రయత్నించారు. కానీ అది అర్థం చేసుకోకుండా మేము మా కుటుంబము ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి మమ్మల్ని ఓడించే అటువంటిది ధైర్యము దము ఎవరికీ లేదు అనే మాటకి గుణపాఠం చెప్పడమే కవిత గారి ఓటమి అనేటువంటి మాట ప్రజలు చెప్పగలిగారు. అది సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు పబ్లిక్ అంటాను. Hope you like this video. For more latest videos, please like, share and subscribe FB TV. And for more latest news and updates, please download FB Telugu app.